హలో అండి నేను మీ అశ్విని వెల్కమ్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీరా రైస్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు కూరగాయలు ఏమీ లేకపోతే కూర చేసే టైం లేకపోయినా ఇలా ఈ జీరా రైస్ని చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ రైస్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని పొడి లాడేలాగా ఉడికించుకొని పెట్టుకోవాలి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక ఈ రైస్ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఈ జీరా రైస్ని నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో స్టార్ పువ్వు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి మిరియాలు వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని నెయ్యిలో కాస్త వేగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ముందుగా మసాలా దినుసుల్ని నెయ్యిలో వేసుకొని వేయించుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి ఇక ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కూడా నెయ్యిలో వేగేంత వరకు వేయించుకోండి ఇది జీరా రైస్ కాబట్టి జీలకర్ర కాస్త ఎక్కువగానే వేసుకొని వేయించుకోండి ఇలా నెయ్యిలో జీలకర్ర కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కూడా చిట్టుపట్లాడేంత వరకు వేయించుకోండి ఇలా కరివేపాకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి తగ్గట్లుగా రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉప్పు ముందుగా ఇలా పచ్చిమిర్చిలో వేయటం వల్ల పచ్చిమిర్చిని మీరు తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేస్తున్నాను మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు అన్నం వండుకొని ఇలా రైస్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ రైస్తో ఇలా ఈ రైస్ వేసుకొని రైస్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా రైస్కి నెయ్యి ఫ్లేవరు మసాలాల ఫ్లేవర్ పచ్చిమిర్చి ఘాటు మొత్తం బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది మీకు ఇష్టమైతే ముందుగా పోపులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేయించుకొని చివరిలో పైనుంచి వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఫైనల్గా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది ఇందులోకి కాంబినేషన్గా నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది షారువాతో పెరుగు చట్నీతో అయినా తీసుకోవచ్చు ఇలానే ఉత్త తిన్నా సరే భలే టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ జీరా రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్